గుర్రంకోడు మండలంలోని కొప్పోల్ బొల్లారం గ్రామాలలో కూలిపోయిన ఇండ్లను అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే నోమ్ల భగత్ గారు మరియు బొల్లారం గ్రామాలలో వడగండ్ల వానతో నష్టపోయిన 3600 ఎకరాల వరి మరియు పండ్ల తోటలను పరిశీలించి అధికారులను నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించిన ఎమ్మెల్యే నోమ్ల భగత్ గారు వీటితో పాటు వడగండ్ల వానతో కూలిపోయిన ఇండ్లు కరెంటు స్తంభాలకు జరిగిన నష్టానికి తగిన నష్టపరిహారం ఇవ్వడానికి అనుగుణంగా ప్రతిపాదనలో అధికారులను సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఫోరం జిల్లా అధ్యక్షులు మంచికంటి వెంకటేశ్వర్లు, వైస్ ఎంపీపీ వజ్జధనుంజయ, పిఎసిఎస్ చైర్మన్ ఆవుల వెంకన్న, కొప్పోల్ సర్పంచ్ లింగారెడ్డి, అధికారులు ఎంపీడీఓ శ్రీపాద సుధాకర్, ఎలక్ట్రీషియన్ ఏఈ ఆరాయిలు, వెటర్నరీ అధికారులు మరియు మండల ప్రధాన కార్యదర్శి రామగిరి చంద్రశేఖరరావు, ఉపాధ్యక్షులు వెలుగు రవి, అధికార ప్రతినిధి సింగం ప్రవీణ్ కుమార్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు దోటి చంద్రమౌళి, పురం వేణు హేమలత, సర్పంచులు చాడా చక్రవర్తి, కామల్ల నరసింహ, కేశాని యాదగిరిరెడ్డి, పోలే రామచంద్రం, మర్రి సైదులు, సల్వాజీ నగేష్, మాజీ ఎంపీటీసీలు సంజీవరెడ్డి, కేశాని వెంకటరెడ్డి, వెలగపూడి కన్నాకర్ రావు, శ్రీనివాస్ రెడ్డి, మేకల వెంకటరెడ్డి, నగేష్, మల్ల రమేష్, సిరాజ్, శంకర్, తన్నీరు నాగేష్, మారపాక నరేందర్, ఆగయ్య, శివర్ల శ్రీను, బొల్లం నరేష్, మారపాక చిరంజీవి, ఆవుల కృష్ణ, ఆవుల కుమార్, మామిడి నరేష్, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నిన్న సాయంత్రం గుర్రంపూడి మండలం కొప్పోలు గ్రామానికి సంబంధించి ఈ చుట్టుపక్కల నడికూడ, బొల్లారం, ఆమ్లూరు, కొప్పోలు, చాంలేడు పరిధిలో దాదాపుగా ఒక 2420 ఎకరాలు వరికి సంబంధించి, అలాగే ఒక 1200 ఎకరాలు హార్టికల్చర్ సంబంధించి వడగండ్లు, అలాగే పెద్ద గాలి ద్వారం రావడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 2420 అగ్రికల్చర్, అలాగే ఒక 1200 హార్టికల్చర్ పంట నష్టం దాదాపుగా 50 నుంచి 70% జరిగింది. అదొక్కటే కాకుండా ఈ కొప్పోలు గ్రామం చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ నడిపుడి కావచ్చు, అలాగే బొల్లారం కావచ్చు, ఈ మొత్తం ఇల్లుల గ్రామాలకు సంబంధించి దాదాపు ఒక 47 ఇల్లులు ఒక పాక్షికంగా డ్యామేజ్ అయితే ఒక 7 ఇల్లులు మాత్రం పూర్తిగా డ్యామేజ్ అయినాయని ప్రస్తుత నిర్ధారణకు వచ్చింది. దీనికి సంబంధించి ఏవైతే లైవ్ స్టాక్ సంబంధించి కూడా దాదాపు ఒక దూడ చనిపోవడం, అలాగే మిగతా 2 బర్రెలకు ఏదో వెన్ను విరిగినట్టుగా మన వెటర్నరీ డాక్టరు ఆయన కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇట్లా మిగతా అన్ని విషయాలకు సంబంధించి కూడా ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు ఇనిషియల్ అసెస్మెంట్గా ఒక 32 పోల్ పంపించి ఈ కుప్పోలు గ్రామంలో నిన్నటి నుంచి కరెంట్ లేకపోవడంతో ఆ ఏఈ గారు వచ్చేసి తక్షణమే వాటి కరెంటు పునరుద్ధరించే విధంగా ఈ సింగిల్ ఫేజ్ ఫస్ట్ రిస్టోర్ చేస్తున్నారు. ఈ పొలాలకు సంబంధించి కూడా చాలా పోల్ ఇరిగినాయని చెప్పేసి పాక్షికంగా వాళ్ళు ఒక టెంటేటివ్గా ఒక అంచనా వేస్తున్నారు. వీటన్నిటికి సంబంధించి మా ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు, మంత్రిగారు జగదీశ్వర రెడ్డి గారితో చెప్పగానే తక్షణమే అక్కడికి వెళ్ళి అక్కడ అసెస్మెంట్ చేయమని నన్ను పంపించడం, ఇక్కడ రాగానే ఇక్కడ పరిస్థితులు అందరూ స్థానిక అధికారులతోటి మొత్తం కూడా సమీక్షించడం జరిగింది. దీనికి ఏవైతే ఈ డ్యామేజ్ అయినాయో 12:00 లోపల రిపోర్టు కూడా ఇమీడియట్గా కలెక్టర్ గారికి సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. వీళ్ళ అధికారులందరికీ కూడా ఈ రిపోర్ట్ బేస్ చేసుకుని తక్షణమే అందరికీ కూడా ఏ రకంగా అయితే నష్టపోయారో అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఖచ్చితంగా చొరవ తీసుకొని వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తారని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ కుప్పోలు చుట్టుపక్కల గ్రామాల పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా దీని మీద మీకు న్యాయం జరుగుతుంది, ఎట్లాంటి దేవుడు చేసిన ఎట్లాంటి ఉపద్రవానికి ఖచ్చితంగా కేసీఆర్ గారు ఆదుకుంటారని చెప్పేసి కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి నాతో పాటు గౌరవనీయులు స్థానిక ఎంపీపీ మంచుకంటి వెంకటేశ్వర్లు గారు, అలాగే స్థానిక సర్పంచ్లు, ఎంపీటీసీలు, అలాగే వైస్ ఎంపీపీ ధనుంజయ్ గారు, అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు, ఈ ప్రాంత ముఖ్య నాయకులు శ్రీరాజ్ సీనియర్ నాయకులు కరుణాకర్రావు గారు, అట్లా తదితరగా ముఖ్య నాయకులు అందరూ కూడా ఈరోజు పిఎస్సిఎస్ చైర్మన్ వెంకన్న గారు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మాతో పాల్గొని స్థానికంగా అధికారులు ఎండిఓ గారు, అలాగే వెటర్నరీ డాక్టర్ గారు, ఆర్ఐలు, అలాగే ఎస్ఐలు ప్రతి ఒక్కరితోటి ఈ చుట్టుపక్కల డ్యామేజ్ అయిన ప్రతి ఒక్క దాన్ని కూడా తిరగడం జరిగింది. దీని అసెస్మెంట్కి ప్రతి ఒక్క దాన్ని కూడా వాళ్ళు ఖచ్చితంగా ఏదో రూపంలో సాయం చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళందరికీ హామీ ఇవ్వడం జరిగింది మాత్రం తెలియజేస్తుంది.